వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా నీజుగూడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనిబండ గ్రామంలో భవాని సెంటర్లో 18వ దేవి శరన్నవరాత్రులు మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 7వ రోజు శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చనబండ గ్రామ ప్రజలకు అమ్మవారి కృప కరుణ కటాక్షాలు లభించాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. చాట్రా మండలం చనబండ గ్రామములో భవానీ సెంటర్ అందు ఏం చేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి మరియు అమ్మవారు గత 18 సంవత్సరాల నుంచి మేము ఈ నవరాత్రులు ప్రతి ఏటా చేస్తున్నాము. తదుపరి ఈ కరోనా బారి నుండి 2 సంవత్సరాల నుంచి చేయట్లేదు. మరలా ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభించాము. ప్రతిరోజు అన్ని అవతారాలతో చేస్తున్నాము. మరియు నిన్న మూల నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 150 మంది పిల్లలతో అక్షాభ్యాసం చేపించి సాయంత్రం 8 గంటలకు హోమగుండం తయారు చేసి దానిలో ఆ గుండంలో ప్రతి ఒక్కరూ పిల్లలు లేనివారు దోషాలు ఉన్నవారు ఉపాసాలతో ఉండి ఆ గుండంలో గుండం తొక్కారు. దాని కారణముగా గొప్పగా ఈ ఊరి గొప్పగా వచ్చి అభినందించారు. ఈ అమ్మవారు 18 సంవత్సరాల నుంచి మా భవానీ సెంటర్లో అన్ని విధాలుగా ఆమె మాకు సహకరిస్తూ మా అండ ఉంటూ పిల్లల్ని పెద్దల్ని ఈ కరోనా బారి నుండి కూడా బాగా రక్షించింది. కావున ఈమె పూజలు ఎల్లప్పుడూ చేస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. మరియు ఈ సంవత్సరము కొత్తగా కమిటీ చేసి ప్రతి యూత్ నిలబెట్టి దాదాపుగా 23 మంది 25 మంది చులుకు వయసులుగా ఉన్నారు మా కమిటీ అందరూ 20 సంవత్సరాల పిల్లలు వాళ్ళని ముందుకు నడిపిస్తాము. మేము వెనకాల నుండి ఈ సంవత్సరం నుంచి వాళ్ళు దాదాపుగా 20 సంవత్సరాల దాకా ఇట్లానే కొనసాగాలని మేము కోరుకుంటూ మరియు ఈ భవానీ సెంటర్లో ఏం చేసి ఉన్న ఈ దుర్గా అమ్మవారు ఈరోజు రేపు ఎల్లుండితో శుక్రవారం 15వ తారీఖు విజయదశమి రాత్రి 1 గంటకు మన జల విఘ్నంలో తిరుగుతుంటుంది. కావున ఆ ఊరేగింపులో అందరూ పాల్గొని ఊరేగింపు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు ఈ హిందూ ధర్మాన్ని ఎట్లాగే వెళ్ళవెళ్ళలా కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని కోరుతూ అలానే ప్రజలని కోరుకుంటూ ఈ ఎన్ఎస్ టీవీ వాళ్ళకి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ ఎన్ఎస్వి టీవీ వారికి తెలియటం అయినది కృతజ్ఞతలు తెలుపుతూ